हाय फ्रेंड्स वेलकम टू पल्लवी होम ट्रेंड्स ईरोजु नेनु ओक रेंडु रेसिपी तो मी मुंदुकोच्चानंडी इवी मेनली वेट लॉस की संबंधिंची इवी ब्रेकफास्ट मीरु वेट लॉस अव्वालनुकुन्न वाळ्ळु ब्रेकफास्ट लो गनुक ई रेसिपीस नी याड चेसुकुंटे वेट लॉस अनेदी चाला तोंदरगा अवुतारु वेट लॉस के कादु थायराइड पीसीओएस पीसीओडी इला उन्न प्रॉब्लम्स उन्न वाळ्ळु मेनली डायबेटिक पेशेंट्स कूडा ई रेसिपीस नी मीरु तप्पकुंडा तीसुकोवच्चु ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వెయిట్ గెయిన్ అవడం వల్ల వస్తుంది కాబట్టి మెయిన్ మనం వెయిట్ లాస్ అయితే మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతాయి కాబట్టి మీరు బ్రేక్ఫాస్ట్ లో ఈ రెసిపీస్ ని యాడ్ చేసుకోండి మెయిన్లీ మనం హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల రోజంతా యాక్టివ్ గా హెల్తీగా చాలా హెల్తీగా ఉంటాము కాబట్టి హెల్తీ బ్రేక్ఫాస్ట్ లు తీసుకొని మనం హెల్తీగా ఉండడానికి ట్రై చేద్దాం అలానే ఈ రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేశానో చూద్దాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి నా వీడియోని షేర్ చేయండి మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ లో పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్ కి వస్తుందండి చాలా మంది వీడియో నోటిఫికేషన్ రావట్లేదంటున్నారు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ లో పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల ఎవరీ నోటిఫికేషన్ మీ వరకు వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం నేను ఈ రోజు చేసిన బ్రేక్ఫాస్ట్ రెండండి ఇవి దీంట్లో ఒకటి రాగి ఓట్స్ మాల్ట్ ఇది దీంట్లో మనం ఓట్స్ తో పాటు రాగి పిండిని కూడా యాడ్ చేసాము రాగి పిండి కూడా మనకి చాలా హెల్తీ అండి దీంట్లో నేను ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ కూడా యాడ్ చేశాను నెక్స్ట్ వచ్చి ఓట్స్ ఉప్మా చేశానండి ఓట్స్ ఉప్మాలో నేను కొన్ని వెజిటబుల్స్ కూడా యాడ్ చేసి చేశాను ఈ రెండు రెసిపీస్ కూడా మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్ లో తీసుకుంటే మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి వెయిట్ లాస్ అనేది చాలా తొందరగా అవుతారు ముందుగా నేను ఓట్స్ రాగి మోషన్ ఎలా ప్రిపేర్ చేసుకున్నా చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకోవాలి గిన్నె పెట్టుకోవాలి ఆ గిన్నెలో నేను 250 ml అంటే 1/2 లీటర్ పాలు వేసుకుంటున్నాను పాలు అనేవి చాలా మంచివి హెల్త్ కి అన్ని పోషక విలువలు ఉంటాయి పాలలో ఈ రెసిపీని మీరు పిల్లలకు కూడా ప్రిపేర్ చేయొచ్చు నేను ఒక గ్లాస్ పాలకి 2 గ్లాసులు వాటర్ ని యాడ్ చేస్తున్నాను అంటే గ్లాస్ నర నీళ్ళు వేసుకుంటున్నానండి ఇంకొక 1/2 గ్లాసు నీళ్ళు పక్కన పెట్టుకుంటున్నాను ఈ పాలు మరుగుతాయి ఈ లోపు నెక్స్ట్ స్టవ్ వేరే స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకోవాలి ఈ బాండి పెట్టుకొని దీంట్లో మనం ఓట్స్ ని కొంచెం రోస్ట్ చేసుకుందాము ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల ఓట్స్ అనేది మంచి క్రిస్పీగా కొంచెం లైట్ బ్రౌన్ అవుతాయి టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది పాన్ కొంచెం హీట్ అవ్వనివ్వాలండి హీట్ అయిన తర్వాత మీరు ఓట్స్ వేసుకోండి ఓట్స్ వేసుకొని నేను 50 గ్రామ్స్ వేసుకున్నానండి ఈ 50 గ్రామ్స్ కూడా మీకు ఒక ఇద్దరికి మాల్ట్ అనేది సరిపోతుంది దీంట్లో ఇంకా రాగి పిండిని కూడా మనం కలుపుతాం కాబట్టి ఆల్్రెడీ పాన్ హీట్ అయ్యి ఉంది కాబట్టి మీరు ఒకసారి ఇలా కలుపుకొని తర్వాత స్పూన్ పెట్టి ఎక్కువసేపు అవసరం లేదండి ఒక 2 నిమిషాలు గనుక ఫ్రై చేసుకుంటే మీకు సరిపోతుంది ఇలా చేసుకొని యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ అనేది ఉంటుంది లేదు మీరు నార్మల్ గా కూడా పాలలో వేసేసుకోవచ్చు పాలలో వేసేసుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు నేనైతే కొంచెం ఇలా రోస్ట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కలుపుకోవాలి ఇలా ఫ్రై చేసిన ఓట్స్ ని మీరు డైరెక్ట్ గా పాలలో వేసేయండి మీరు దీన్ని చల్లారనివ్వాల్సిన అవసరం లేదు కొంచెం అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకో పాలు చూడండి కొంచెం వేడయ్యాయి కదా కొంచెం బుడగలు వస్తున్నాయి లైట్ గా ఇలా ఉన్న టైం లో మనం వేడి చేసుకున్న ఓట్స్ ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఒకసారి గరిట పెట్టుకొని బాగా తిప్పుకోవాలి ఓట్స్ చేసిన తర్వాత మనం తిప్పుకోకపోతే కింద ఉండలుండల కింద లంప్స్ లాగా ఉండిపోతుంది లేదంటే కింద అలా ఉండిపోతుంది బేస్ అయిపోతుంది కిందకి వెళ్లిపోయి దాని వల్ల మీరు కలుపుకోవాలి కలుపుకొని తిప్పుకోవాలండి గరిట పెట్టుకొని బాగా తిప్పుకోవడం వల్ల అలా అవ్వదు తర్వాత మనం రాగి పిండిని వాటర్ లో కలుపుకుందాం దీని కోసం ఒక గిన్నెని తీసుకోవాలి గిన్నెని తీసుకొని నేను ఒక 2 స్పూన్లు చూపించిన స్పూన్ తో 2 స్పూన్లు రాగి పిండిని వేసుకుంటున్నాను మీరు రాగి పిండి ఎక్కువ వేసుకోకర్లేదు ఎక్కువ వేసుకుంటే గనుక ముద్దలాగా అయిపోతుంది మనం 50 గ్రామ్స్ ఓట్స్ తీసుకున్నాం కాబట్టి దానికి 2 స్పూన్ల రాగి పిండి సరిపోతుంది రాగి పిండిలో మనం ముందుగా నేను 2 గ్లాసులు వాటర్ అని చెప్పాను కదా దాంట్లో 1/2 గ్లాస్ వాటర్ మిగిలింది కదండి ఈ 1/2 గ్లాస్ వాటర్ కూడా దీంట్లో వేసుకొని బాగా లూజ్ గా కలుపుకోవాలి కొంచెం కొంచెం వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనం మాల్ట్ లో యాడ్ చేసినప్పుడు ఈజీగా కలిసిపోతుంది లేదంటే ఇది కూడా మనకి డైరెక్ట్ పిండి వేసేస్తే ఉండల్లాగా అయిపోతుంది చూసారు కదా ఇలా లూజ్ గా అవుతుందండి వాటర్ లాగా ఇలా కలుపుకొని
ఇప్పుడు దీని ఓట్స్ ని చూడండి బాగా ఒడికిపోయి బాగా పొంగుతుంది కదా మీకు కన్సిస్టెన్సీ కూడా తెలిసిపోతుంది కొంచెం జిగురుగా ఉంటాయి ఓట్స్ ఉడికిపోతే తొందరగానే ఉడికిపోతాయండి 3 మినిట్స్ పడుతుంది అంతే ఇలా ఉడికిపోయిన దాంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి ఉంది కదండి ఆ రాగి పిండిని ఇలా ఉన్న టైం లో మనం యాడ్ చేసుకోవచ్చు మీకు ఇంకా లూజ్ గా బాగా అదే ఇప్పుడు వేసుకున్న కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇంకా మీకు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు రాగి పిండిలో వేసేసుకొని రాగి పిండిని కూడా బాగా కలుపుకోవాలి రాగి పిండి వేసిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేంత వరకు స్పూన్ పెట్టి తిప్పుతూనే ఉండాలండి ఇలా తిప్పకపోతే కనుక మీకు రాగి పిండి అనేది కింద అడుగంటుకుపోతుంది కిందే ఉండిపోతుందండి మనం వేసింది ఇదంతా కలవదు ఇది వేసిన తర్వాత మనకి సూప్ లాగా రెడీ అయిపోతుంది కొంచెం తిక్కుగా తయారవుతుంది కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది మీకు తెలిసిపోతుంది వేసిన ఒక నిమిషానికే మీరు రాగి పిండి అనేది మనకి రాగి జావ ఎలా ఉంటుందో ఆ విధంగానే రెడీ అవుతుంది దీంట్లో నేను స్వీట్నెస్ కోసం ఒక రెండు స్పూన్ల బెల్లం పొడిని యాడ్ చేసుకుంటున్నాను డయాబెటిక్ వాళ్ళ అయితే బెల్లాన్ని స్కిప్ చేసేయండి స్కిప్ చేసేసి మీరు డేట్స్ ని వేసుకోవచ్చు డేట్స్ ని కొంచెం పేస్ట్ చేసుకొని దాన్ని యాడ్ చేసుకోవచ్చు లేదంటే డేట్స్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను మామూలుగా మేము బెల్లం యాడ్ చేసుకుంటున్నామండి బెల్లం కూడా చాలా మంచిది ఆరోగ్యానికి ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీని పిల్లలకు కూడా ఇవ్వచ్చు నేను మా పెద్ద బాబుకి కూడా ఈ బ్రేక్ఫాస్ట్ ని ఇస్తామండి మా ఇంట్లో మేము ముగ్గురం తీసుకుంటాం ఇది నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ని కూడా వేసానండి దాల్చిన చెక్క పౌడర్ కూడా మనకి చాలా రకాలైన క్యాన్సర్స్ రాకుండా కాపాడుతుంది తర్వాత దీంట్లో మనం అవిసె గింజల పొడిని కూడా యాడ్ చేసుకుంటామండి ఎందుకంటే అవిసె గింజల పొడి కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది ప్రీవియస్ వీడియోస్లో నేను అవిసె గింజల పొడి కోసం నేను చెప్పానండి దాంట్లో చాలా చాలా మెడిసినల్ వాల్యూస్ అనేవి ఉంటాయి వెయిట్ లాస్ అవ్వడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది బ్రేక్ఫాస్ట్లో దీన్ని తప్పకుండా మీరు యాడ్ చేసుకోండి అవిసె గింజల పొడి వేసుకున్న తర్వాత మీరు మరలా బాగా కలుపుకోవాలి లేదంటే అవిసె గింజల పొడి అనేది పైన తట్టులాగా తేలిపోతుంది మొత్తం దాంట్లో మిక్స్ అయ్యేలాగా చేసేసుకుంటే మీకు అసలు వేసినట్టు కూడా తెలియదు మనం తినే ఫుడ్లో ఇలాంటివి కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల బరువు అనేది తగ్గుతాం మనం హెల్దీగా కూడా ఉంటాము వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి అంతే మనం హెల్దీగా ఉండే హెల్దీ వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది దీన్ని మీరు మీ ఇంట్లో ఉన్న ఫ్రూట్స్తో కానీ రకరకాల డ్రై ఫ్రూట్స్తో కానీ మీరు గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు యాపిల్ పీసెస్ కానీ బనానాస్ కానీ దేన్నైనా మీరు ఇష్టమైనట్లు యాడ్ చేసుకోవచ్చు అండి నేను దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను నేనైతే మామూలుగా ప్రోమోగ్రనేట్ దానిమ్మ గింజలను యాడ్ చేసుకుంటున్నానండి మీరు కావాలంటే యాపిల్ ముక్కలు అరటిపండు ముక్కలు ఇంకా మీకు ఇష్టమైన ఫ్రూట్స్ అన్నిటినీ యాడ్ చేసుకోవచ్చు దానిమ్మ గింజల్ని వేసుకుంటున్నాను దానిమ్మ గింజలు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది దీంట్లో మన రాగి పిండి కూడా యాడ్ చేసాం కాబట్టి బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా లేడీస్కి ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది బ్లడ్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి అలాంటి వాళ్ళకి ప్రెగ్నెంట్ లేడీస్కి ఫీడింగ్ ఇచ్చే వాళ్ళకి కూడా ఇది చాలా చాలా మంచిది నెక్స్ట్ నేను బాదంని కట్ చేసి పెట్టుకున్నానండి ఒక 3 బాదం పప్పుల్ని మీరు కావాలంటే నైట్ టైము బాదం పప్పులు నానబెట్టి వాటిని తొక్క తీసేసి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు నేను ఒక 4-5 జీడిపప్పుల్ని సన్నగా తరిగి అవి పెట్టుకున్నానండి నెక్స్ట్ మరలా మనం ఓట్స్ ఉప్మాని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాం దీనికోసం నేను స్టవ్ మీద బాండి పెట్టుకున్నాను బాండి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ అనేది నేను చాలా తక్కువ వేసుకున్నాను మనం వెయిట్ లాస్ అవ్వడానికి చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ అనేది మీరు తక్కువగానే వాడండి ఎక్కువ ఆయిల్ అనేది కనుక వేసుకుంటే మరలా మనకి బాగుండదు ఆయిల్తో ఉన్న బ్రేక్ఫాస్ట్లు కూడా మీరు మార్నింగే ప్రిఫర్ చేయకండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో నేను ఆవాలని వేసుకున్నాను ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత అదే స్పూన్తో నేను మినపప్పుని వేసుకుంటున్నానండి నేను తొక్కున్న మినపప్పునే వాడతాను తొక్కున్న మినపప్పు వాడడం వల్ల మనకి మంచి యూజ్ ఉంటుంది తొక్క తీసేసినవి అయితే వాళ్ళు పాలిష్ చేసేస్తారు కాబట్టి దాంట్లో వాల్యూస్ అనేవి పోతాయి మీరు కూడా తొక్కున్న పప్పుని వాడడానికి ట్రై చేయండి తర్వాత అదే స్పూన్తో నేను పచ్చిశనగపప్పుని కూడా వేసుకుంటున్నాను మీరు కావాలంటే వేరుశనగ గుళ్ళు జీడిపప్పును కూడా యాడ్ చేసుకోండి మీకు ఇష్టమైతే నేను అవేమీ యాడ్ చేయట్లేదు ఇవే సరిపోతాయి వీటిని బాగా రోస్ట్ చేసుకోవాలి ఇలా పప్పులు ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి తింటున్నప్పుడు అక్కడక్కడ క్రంచీగా తగులుతాయి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది వీటిని బాగా రోస్ట్ చేసుకోవాలి తర్వాత నేను ఒక ఉల్లిపాయ ముక్క ఒక ఉల్లిపాయని తీసుకుని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి
అలానే ఒక చిల్లీని కూడా ముక్కలు చేసి పెట్టుకున్నాను ఈ రెండు వాటిని కూడా వేసేసాను తర్వాత అల్లం ముక్కలను కూడా వేసుకుంటున్నాను అల్లాన్ని నేను కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను అల్లం డైజెషన్కి చాలా బాగా యూజ్ అవుతుంది తర్వాత నేను సన్నగా తరిగి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకున్నానండి మీరు కావాలంటే ఫ్రెంచ్ బీన్స్ ముక్కలు అలానే బటానీ క్యాబేజ్ పొటాటో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు మీకు మీ ఇష్టాన్ని బట్టి ఎన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలంటే అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి వీటన్నిటిని వేసుకుని బాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత నేను దీంట్లో సాల్ట్ వేసుకుంటాను మీకు వీలైతే గనుక హిమాలయన్ పింక్ సాల్ట్ అని మనకి మార్కెట్లో దొరుకుతుంది దాన్ని తీసుకోండి లేదంటే సైంధవలవణాన్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను కల్లుప్పుని పౌడర్ చేసి పెట్టుకున్నానండి దాన్నే వాడుతున్నాను సాల్ట్ వేసి మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి మనం వేసింది క్యారెటే కాబట్టి తొందరగా మగ్గిపోతుంది తర్వాత నేను కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను మీరు కొత్తిమీర కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు కరివేపాకు కూడా వేసిన తర్వాత మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ క్యారెట్ ముక్కలన్నీ బాగా మగ్గిపోతాయి మనం సాల్ట్ వేసాం కాబట్టి మగ్గిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి నేను ఇప్పుడు వాటర్ వేసిన కప్తో నేను హాఫ్ కప్పు ఓట్స్ని తీసుకుంటున్నాను కాబట్టి నేను ఫుల్ కప్ వాటర్ వేసానండి మీరు అదే క్వాంటిటీతో తీసుకోవాలి అంటే ఒక కప్పు ఓట్స్కి ఒక రెండు కప్పులు వాటర్ పడుతుంది మనకి వాటర్ అనేది బాగా మరిగిపోతుంది కదా ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి మీరు చూసుకోవాలి అన్నీ మగ్గిపోతాయి మగ్గిపోయిన తర్వాత ఓట్స్ అనేది మీరు యాడ్ చేసేసుకోవచ్చు ఓట్స్ తొందరగానే కుక్ అయిపోతాయండి ఇలా వేసుకున్న ఓట్స్ని ఒకసారి మరలా మనం స్పూన్తో బాగా కలుపుకోవాలి అన్నిటితోనూ కలిసేలాగా ఈ ఓట్స్ ఉప్మాని మీరు ఉదయమే కాదు డిన్నర్ టైంలో కూడా మీరు తీసుకోవచ్చు ఈ ఓట్స్ ఉప్మా అనేది మనం వెజిటేబుల్స్ ఒకటి కట్ చేసి పెట్టుకున్నట్లయితే ఈజీగా ఒక 5 మినిట్స్లో బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుందండి చాలా తొందరగా అయిపోతుంది వర్కింగ్ ఉమెన్ కూడా ఇది చాలా ఫాస్ట్గా అవుతుంది మనం వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది ఇలా బాగా వాటర్ అనేది పొంగుతున్నప్పుడు మనం మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా రెడీ అవుతుందండి అంటే మనకి ఉప్మా అనేది రెడీ అయిపోయింది ఒకసారి మరలా స్పూన్తో బాగా కలుపుకొని డిష్ అవుట్ చేసేసుకోవాలి అంటే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ ఉప్మా రెడీ అయిపోయింది ఈ ఉప్మాతో పాటుగా మీరు డైలీ ఒక 4 లీటర్స్ వాటర్ అనేది తీసుకోవాలి వాటర్ అనేది కొంచెం గోరువెచ్చగానే తాగాలండి మనం తాగిన ప్రతిసారి కూడా కనీసం 4 లీటర్స్ కాకపోయినా కనీసం 3 లీటర్స్ వాటర్ అయినా తీసుకుంటే మనం బరువు అనేది తొందరగా తగ్గుతాము నెక్స్ట్ నా వీడియో నచ్చింది కదండి నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి మరలా ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.